సార్ నాకు మీ సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో మీ చైల్డ్హుడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అసలుకి మీకు సినిమాలోకి వచ్చి ఇక్కడ నేను ప్రూవ్ చేసుకోలేకపోతే మా నాన్న కళ ఏమవుతుంది, నా కళ ఏమవుతుంది, వీటి మధ్యలో ఎవరికైనా సరే ఇప్పుడు మీతో నేను మాట్లాడిన దాన్ని బట్టి ఎవరికైనా ఒక భయం వస్తుంది, దానికి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి మనకే, వాట్ నెక్స్ట్ అనే దాని మీద. జోహర్ ఆడలేదు, జోహర్ బయటికి రాలేదు, జోహర్ ఎవరికి తెలియలేదు. అలాంటి సినిమాలు ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసి 100 సినిమాలు ఉన్నాయి ఇప్పటికీ స్టిల్. నాకు ఎన్ని సినిమాలు ఉన్నాయో నాకు లెక్క కూడా చెప్తాను మీకు. నాకు అలాంటి క్వశ్చన్ మార్క్కి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ లేదండి, తాడోపీడో తెలుసుకుందామని వచ్చాను. లైఫ్ అండ్ డెత్, ఒకవేళ అంటే మీరు అడిగింది అయితే ఒకవేళ ఇది అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు అంటే మీ ఆల్టర్నేట్ ఏంటని, అంతేనంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడే నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి. ఓ, నోట్బుక్స్ కంపెనీ ఒకటి పెట్టాను, ఇంక్ బుక్స్ అని. ఇంక్ బుక్స్ అదేంటంటే బుక్స్ విత్ బెనిఫిట్స్ అన్నమాట. నోట్బుక్లో కూపన్స్ ఉంటాయి, సబ్వే, కేఎఫ్సి, ఇలా ఒక 10% 15% డిస్కౌంట్ కూపన్స్. ప్రతి బుక్లో 50 rupees ఆ బుక్, ప్రతి బుక్లో 200 బత్ కూపన్స్ ఉండేవి. అది బాగా క్లిక్ అయింది. గీతంలో అది మేము గీతం గాయత్రి అని కాలేజ్లో, నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ అవ్వకముందే మనకు చూడండి అన్ని. అదే అదే చెప్తున్నా అంటే, యూఆర్ ద డిప్లొమాటిక్ పర్సన్. అసలు ఎన్ని రకాల లైఫ్లో ఏమేం కావాలో మనిషి పతడానికి, ఎన్ని సోర్సెస్ ఆలోచించాలో అవన్నీ మీరు ముందే పెట్టుకున్నారు ఒకటి ఒకటి. అది వర్కౌట్ అయ్యింది. కానీ అప్పుడు నా నేను ఏం చేశానంటే అది నా స్ట్రీమ్ ఇది కాదు, నేను సినిమాలు తీయాలి, సినిమా ఇది ఇది ఏంటంటే జస్ట్ ఒక పార్షల్ ఇన్కమ్ కింద ఉంటుందని ఇనిషియేషన్ తీసుకొచ్చేసాను. అది నేను నా ఫ్రెండ్స్కి అప్పు చెప్పాను. అయితే తర్వాత వాళ్ళు నాకు బ్యాక్ స్టాప్ చేశారు. ఆ తర్వాత అది వేరే సంగతి, అది ఎన్ని ఉంటాయి, అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ కదా. బ్యాక్ స్టాప్ అనేది మనకు మనం చేసుకోలేం కదా, ఎవరిని చేస్తేనే దట్స్ అ బ్యూటీ ఆఫ్ ద బ్యాక్ స్టాప్ తెలిసింది. సో అంటే ఒకవేళ జోహార్ వర్కౌట్ అవ్వకపోతే నాకు చాలా గిల్ట్ ఉంటుందండి, ఎందుకంటే నేను పర్లేదు సార్ ఎందుకంటే నేను మా పేరెంట్స్ యొక్క ట్రస్ట్ నిలబెట్టుకోలేకపోయినట్టే అవుతుంది. అది అంటే చిన్న అమౌంట్స్ కాదండి, అండ్ పెద్ద వెల్ ఆఫ్ ఫ్యామిలీ కాదు. ఎక్కడో రాజమండ్రిలో పక్కన, రాజమండ్రి నుంచి ఒక 4 kilometers దగ్గర రాజు ఊళ్ళు అనే ఒక చిన్న ఊళ్ళో వ్యవసాయం మీద బిజినెస్ మీద ఏదో అలా కష్టపడి నిలబెట్టుకున్న ఫ్యామిలీ. సో అది కనుక అటు ఇటు అయిందంటే డెఫినెట్లీ చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి నాతో పాటు నా ఫ్యామిలీ కూడా. కరెక్ట్. కానీ నేను అలాంటప్పుడే సార్ మనం 100% మనం ఇవ్వగలుగుతాం. కరెక్ట్. లైఫ్ అండ్ డెత్ అన్నప్పుడే కదా మనం కొడతాం. అవును. మేబీ నేమో ఇంక అన్నీ అలా కుదిరే అనొచ్చు, లేకపోతే నేను చాలా చెప్తున్నాను కదా సార్, 100% నేను ఎఫర్ట్ పెట్టాను టు మేక్ ఏ గుడ్ ప్రొడక్ట్. 100% టెక్నికల్గా నేను కాంప్రమైజ్ కాకూడదని మంచి కెమెరాస్ వాడాను, అందరినీ డీల్ చేసిన విధానం కూడా నేను అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ట్యాకిల్ చేశాను అనేది. కెమెరాస్ శ్రీధర్ అని ఆయన, ఆయన డే 1 వచ్చిన మీటింగ్ రెడ్ నేను వెపన్ కెమెరా నాకు కావాలి, దాని గురించి రేటు డిస్కషన్ చేస్తా ఉంటే ఆయన ఫస్ట్ వచ్చిన మాట అంటే, చాలా చిన్న సినిమాలు మధ్యలోనే అయిపోతాయి, వేరే కాదు బ్రదర్ బట్ మీకు తెలుసు, సో అమౌంట్స్ అవి కొంచెం కరెక్ట్గా ఉంటే ఉంటుంది. నేను అప్పుడు కొంచెం ఏమన్నా డిస్కషన్ చేద్దాం డిస్కౌంట్ గురించి అనగానే, సరే అయితే మొత్తం పేమెంట్ నేను ముందే ఇచ్చేస్తా. సూపర్. నాకు 40 రోజులు కెమెరా కావాలి, 40 రోజుల పేమెంట్ నేను సింగిల్ పేమెంట్ ఇస్తాను, నాకు ఎంతకి ఇస్తాను. ఆయన అలా ఉండిపోయాడు, షాక్. పోయి అప్పుడు ఒక ఒక ఫిగర్కి మేము వర్కౌట్ చేసుకున్నాం. యాజ్ ఇస్ ఒప్పిన దాని ప్రకారం 50% ఆ రోజు నేను చెక్ రాసి ఇచ్చేసాను. షూట్ మొదలైన 15 రోజులకి మిగతా 50% ఇచ్చేస్తాను, డన్. అలా అలా నేను డీల్ చేశా అంటే కరెక్ట్, నాకు తగ్గాలి. మీరు మీరు పర్ఫెక్ట్గా ఆడికి ఫస్ట్ మీ మీద నమ్మకం రావాలి, వీలైనంత తక్కువకు రావాలి. ఈ రెండు ఒక దెబ్బతో కొట్టేశారు. సో అలాగ ప్రతిదీ లైట్స్ కానీ ఇది కానీ అన్ని అలా మాట్లాడుకుని నాకు ఒక ఒక డైరెక్టర్ చెప్పిన మాట, గిరీసయ్య అని మన గిరీసయ్య
పిలుస్తాడు ఫ్రైడ్ ఆదిత్య వర్మ డైరెక్టర్ అని. ఆయన ఓపెనింగ్ పిలిచినప్పుడు రాలేదు అనమాట, ఆయన చెన్నైలో నాయకులు ఉండి కుదరలేదు. మేమందరం ప్రసాద్ గారి దగ్గర, విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఫ్రెండ్స్ మేమందరం. ఆయన కాల్ చేసి చెప్పిన మొదటి మాట, తేజ గారు నాకు సందీప్ రెడ్డి వంగ అదే ఆయన దగ్గర ఏం చేశారు కదా, ఆయన చెప్పిన ఒక మాట మీకు చెప్తున్నాను, 5 రూపాయలు కూడా మీకు తెలియకుండా ఖర్చు అవ్వకుండా చూసుకోండి, 5 రూపాయలు కూడా మీకు తెలియాలి ఎందుకు ఖర్చు అవుతుందో దేనికి ఖర్చు అవుతుందో అని. నేను అదే మాట పట్టుకుని సినిమా చేశాను, 5 రూపాయలు కూడా నాకు తెలిసే జరగాలి ఎందుకు ఖర్చు అవుతుందో ఏంటో అన్న దాంతోనే నేను అది చాలా గట్టిగా పట్టుకుని నేను నిలబెట్టుకున్నాను సినిమా. సూపర్ సార్. నా దగ్గర